ప్రోటోకాల్ సీట్ బెల్ట్ చూడమనే మార్చి అని చెప్పారు. చాలా యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోయారు. మొన్న కూడా మీకు తెలుసు కదా, అది ఏంటి ఇబ్రహీంపట్నం ఎంత స్పీడ్ వచ్చాడంటే ఆపోజిట్ వాడు కాలిపోయాడు. ఓ పైన సంగతి చాలా ఇస్తాయి బోల్రే పెట్రోల్ మిషన్ కూడా బంగాళం పెట్టేసి నేను డిజైన్ చేశాను కదా. నిన్న వెహికల్ చెకింగ్ నేను దొరికాడు తొందర వెహికల్ చెకింగ్ డీప్ చెకింగ్ ఇంపార్టెంట్ సైడ్ సరిగా వెళ్ళిపో పెడితే
పోలీస్ పట్టుకుంటే మీద నుంచి పెట్టాడంట, బయటికి పెట్టాడంట, పెట్టి హైవే మీద తీసాడు. ఎవడోడు స్పీడ్ వెళ్తున్నాడు, ఉదర్సే డేటా క్రాస్ కరికే పూర్వకు దేది చలాన్స్ గరకు ఆగే డైరెక్ట్ ఇంటికి డైరెక్ట్. వాడు మీద ఎగరేసాడు బయట, ఇది ఫ్లైట్ ఎగరేసి పెట్టాడు దాని కెమెరా. ఎవరెవరు స్పీడ్ వెళ్తున్నారు మొత్తం అందరికి సిస్టమ్ లేదు అంతా వాడు సార్ సెక్యూరిటీ దృష్ట్యా ఇంకా కొన్ని సీసీ కెమెరాలు యాడ్ చేద్దాం చూస్తున్నాం. దాని భాగంగా ఈరోజు చెలకల్ క్రాస్ రోడ్స్కి వచ్చాము, ఈ టీ పాయింట్కి. ఇక్కడ ఇంత ముందు కూడా రోడ్ యాక్సిడెంట్స్ బాగా, ఒక ఫేమస్ మర్డర్ కూడా ఇక్కడే అయింది. ఆల్రెడీ ఇక్కడ 2 కెమెరాస్ ఉన్నాయి, బట్ ఈసారి మంచి చెప్తున్నాను సీఏ గారు. సో వీఆర్ ప్లానింగ్ టు కీప్ 4 కెమెరాస్ పెడదామని. సో అది టౌన్ అవుట్ సైడ్, ఎందుకంటే మీకు రాయకల్ కూడా ఇంటే రాయకల్ కోరుట్ల తర్వాత మెట్పల్లి అంతా ఇంపార్టెంట్, మన డిస్ట్రిక్ట్ అంతా కనెక్ట్ చేస్తాయి ఈ రోడ్డు. సో దీనికి 4 కెమెరాస్ పెట్టి ఇమీడియట్గా దీన్ని యాక్షన్ పెట్టామని సీఏ గారు చెప్పాను. సో మేబీ వితిన్ 1 or 2 డేస్ బిఫోర్ ఉగాది విల్ సీ దట్ ది జంక్షన్ విల్ హ్యావ్ ప్రాపర్ కెమెరాస్. సో అందుకని ఇక్కడ సర్వేకి వచ్చిన, అక్కడ వెహికల్ చెక్కింగ్ కూడా అవుతుంది. ఆల్రెడీ ఒక మొబైల్ చెక్ పోస్ట్ డిజైన్ చేశాను, దానిలో ఇంకేమైనా కావాలా అన్నది దానికి వచ్చిన అంశాలు. వీఆర్ గెట్టింగ్ సమ్ న్యూ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో ఎక్విప్మెంట్. సో ఆ భాగంగా స్టడీ చేయడానికి వచ్చాను. ఆఫ్టర్ ఉగాది విల్ హ్యావ్ సమ్ మోర్ థింగ్స్. చాలా తెచ్చాము కొత్త బడ్జెట్లో, గవర్నమెంట్ 40 లాక్స్ ఇచ్చింది, చాలా కొన్నాము. సో ఉగాది తర్వాత కొన్ని ఇనాగ్రేట్ చేస్తాను, అప్పుడు చేస్తాను. టౌన్ ఓవరాల్ సెక్యూరిటీ పెంచడానికి అని ఆలోచిస్తున్నాను. దయచేసి మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఇల్లు వదిలినప్పుడు కానీ బయటకి తాళాలు ఇవ్వద్దు, బయట కనబడేటట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు నేను చూసినవి దొంగతనాలని అన్నీ సర్వే చేసినప్పుడు వాడు బయట తాళం ఉంటే వాడికి ఇండికేషన్ వస్తుంది ఇంట్లో లేదని. కన్వీనెంట్గా వాడు దొంగతనం చేస్తున్నాడు. మీరు బయట గేట్కి ఏమీ ఇయ్యక్కర్లేదు, వెళ్ళిపోండి. మీకు ఏ దొంగతనం అవ్వద్దు. బయట తాళం వేస్తే ఇండికేషన్ ఏంటంటే మీరు ఇంట్లో లేరని. లైట్ అవాయిడ్ దట్. సో మిగతా ఆల్రెడీ 40 తులాస్ గోల్డ్ రికవర్ చేసాము. వీఆర్ వర్కింగ్ అన్ దట్ త్రూ టెక్నాలజీ, యూజింగ్ టెక్నాలజీ. ఈరోజు కూడా మీటింగ్ ఉంది నాకు, ఈ దొంగతనాలన్నీ టైమింగ్స్ అన్ని తీసి టెక్నాలజీని వాడుతున్నాము. రాబోయే రోజుల్లో వీ కెన్ డిటెక్ట్ కేసెస్, బట్ అవ్వకుండా చూసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మీరు కూడా అందరినీ అంత సహకరిస్తే వీ కెన్ అచీవ్ సమ్ గుడ్ రిజల్ట్.